పిత పుత్ర నామమున ఆమె మదర్ తెరిసాను కథోలిక శ్రీసభ సభ పునీతురాలుగా ప్రకటించింది అంటే ఆమె దేవుని ఒడికి చేరి మన కోసం ప్రార్థిస్తుందని మన విశ్వాసం మరి మదర్ తెరిసా ఒక్కరే పరలోకం వెళ్ళారా ఆమెలాగా సేవలు చేసి నిస్వార్థంగా జీవించినటువంటి వారు పరలోకం వెళ్ళలేదా అంటే వెళ్ళే ఉంటారు కాకపోతే మనకు తెలియదు శ్రీసభ కూడా గుర్తించలేదు సో ఇలా కాననైజేషన్ కాకపోయినప్పటికీ పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పునీతుడిని మన విశ్వాసంలో భాగం చేస్తూ విశ్వవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ జరిగేటువంటి ఒక మహోత్సవమే పునీతుల పండుగ ఈ సకలపునీతుల్లో మరణించినటువంటి మీ తాత ముత్తాతలు ఉండొచ్చు మీ అమ్మమ్మలు ఉండొచ్చు మీ బామ్మలు ఉండొచ్చు తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఎవరైనా ఉండొచ్చు అయితే కథోలిక శ్రీ సభ వారిని పునీతులుగా గుర్తించలేదు కనుక వారు పరలోకానికి వెళ్ళలేదని పునీతుడు లేదా పునీతురాలు కాలేదని ఎంతమాత్రం అర్థం కాదు సో వారంతా పరలోకం చేరు ఉండవచ్చు అందుకే పరలోకంలో ఉన్నటువంటి ప్రతీ పునీతుడిని ప్రతి పునీతురాలని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను మనం చేసుకుంటాం సకల పునీతుల పండుగను ఆల్ హాలోస్ డే అని హాలోమాస్ అని ఫీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అని సోలెమిటీ ఆఫ్ ఆల్ సెయింట్స్ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు హాలో అనే పదానికి పవిత్రమైన పునీత అనే అర్థాలు ఉన్నాయి అందుకే పరలోక జపంలో కూడా మనం హాలోవుడ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము సో ఈ పండుగను విశ్వకథోలిక శ్రీ సభ ప్రతి ఏటా నవంబర్ ఒకటిన జరుపుకుంటుంది దీని తర్వాత రోజే సకల ఆత్మల పండుగ కూడా వస్తుంది సకల పునీతుల పండుగను కథోలిక శ్రీ సభతో పాటుగా ఆంగ్లికన్ కమ్యూనియన్ మెథడిస్ట్ చర్చి ఫిలిప్పీన్స్ ఇండిపెండెంట్ చర్చి లూథరన్ చర్చి రిఫార్మ్డ్ చర్చి వంటి ప్రొటెస్టెంట్ శాఖలు కూడా జరుపుకుంటాయి చాలా దేశాల్లో నవంబర్ ఒకటి ముందు రోజు సాయంత్రం నాటి నుంచే హాలోమాస్ సంబరాలు ప్రారంభమవుతాయి ఈ పండుగ ఖచ్చితంగా ఎప్పుడు ప్రారంభమైంది అన్న దానిపై ఏకాభిప్రాయం లేదు అయితే క్రైస్తవ ప్రపంచంలో మూడు వందల పదమూడవ సంవత్సరంలో ఇది జరుపుకున్నట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దాదాపుగా కనీసం ఒక పదిహేడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పవచ్చు పదిహేడు వందల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు అని చెప్పవచ్చు డయాక్లిషియస్ చక్రవర్తి పరిపాలనా కాలంలో అనగా క్రీస్తు శకం రెండు వందల ఎనభై నాలుగో సంవత్సరం నుంచి మూడు వందల ఐదో సంవత్సరాల వరకు క్రైస్తవుల పైన తీవ్రంగా వేదహింసలు జరిగాయి అప్పుడు చాలామంది క్రైస్తవులు తమ క్రైస్తవ్యానికి గుర్తుగా ప్రాణాలను కోల్పోయారు వారు హతసాక్షులయ్యారు సో వారిని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటున్నట్లుగా చరిత్ర బోధిస్తుంది ఈ పండుగ గురించి మూడు వందల డెబ్భై మూడో సంవత్సరంలో పునీత ఎఫ్రెయిమ్ అదేవిధంగా నాలుగు వందల ఏడవ సంవత్సరంలో పునీత జాన్ క్రిసోత్సవంలు కూడా ప్రస్తావించడం గమనార్హం ఈ పండుగను మొదట్లో వివిధ చోట్ల వివిధ రోజుల్లో జరుపుకునేవారు ఉదాహరణకు ఎడెస్సా నగరంలో మే పదమూడున సిరియాలో ఈస్టర్ తర్వాత వచ్చేటువంటి శుక్రవారం రోజున అంతియోకులో పెంతకోస్తు తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున జరుపుకునేవారు మొత్తంగా తూర్పు క్రైస్తవంలో మే పదమూడున జరుపుకోవడం బాగా సుపరిచితం అయితే సభ వ్యాప్తంగా ఈ పండుగను నవంబర్ ఒకటిన జరుపుకోవాలని ఏడు వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి ఏడు వందల నలభై ఒకటి వరకు సభను పాలించినటువంటి పోప్ మూడవ గ్రెగోరీ అధికారిక ఆదేశాలు ఇచ్చారు అది ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మాత్రం ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలో నాలుగవ గ్రెగోరీ పోపు గారి కాలంలో ప్రారంభమైంది ఆయా సంబరాలను శ్రీసభ వ్యాప్తంగా జరిపించడంలో ఆయన సఫలమయ్యారు అనంతరం పదివందల సంవత్సరం నుంచి పదివందల ఎనభై ఐదవ సంవత్సరం వరకు శ్రీసభకు పోపుగా ఉన్నటువంటి ఏడవ గ్రెగోరీ మే పదమూడున పండుగను పూర్తిగా నిలిపివేసి నవంబర్ ఒకటిన జరిపేలా చర్యలు తీసుకున్నారు అప్పటి నుంచి మే పదమూడు మరుగునపడి నవంబర్ ఒకటిగా నిర్ణయమైంది మే పదమూడుకు కొన్ని రకాల అన్య అన్య పండుగలు కూడా కలిసి ఉండటమే దీనికి కారణం అన్య పండుగలు ఉండడం ఒక్కటే కారణం కాదు కానీ ప్రజలు ఆయా అన్య ఆచారాలను క్రైస్తవ్యానికి అవసరం లేనటువంటి అర్థం లేనటువంటి ఆచారాలను కొనసాగించడమే ఆ తేదీ మార్పునకు కారణం సకల పునీతుల గురించి బైబిల్లో ఉందా మంచి చేద్దామని అడుగు వేసినప్పుడల్లా కొందరు అర్ధజ్ఞాన సోదరులు వారెవరో మీకు తెలుసు సో ఈ అర్ధజ్ఞాన సోదరులు అడ్డుపడుతూ ఉంటారు సో అది సహజమే వారెలాగూ పునీతులను నమ్మరు వారికి విలువ ఇవ్వరు అందుకే ఇది బైబిల్లో ఉందా అని అవిశ్వాసంతో ప్రశ్నిస్తూ ఉంటారు సో యేసుక్రీస్తు చెప్పిన అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై తోమా అని చెప్పిన మాట వీరికి వర్తించదని వీరు అనుకుంటూ ఉంటారు సో అదే సెకండరీ సో వారి కోసం సమాధానం కూడా బైబిల్లోనే ఉంది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ వచ్చినం చదువుతాను వినండి తదనంతరం నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహం ఉండెను ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను అందు అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని వర్గముల వారు అన్ని భాషల వారు కలిసి ఉండిరి వారు సింహాసనం సింహాసనమునకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి వారు తెల్లని దుస్తులు వేసుకొని చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి సింహాసనాసీనుడగ మా దేవుని వలన మా గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభించుచున్నది అని వారు బిగ్గరగా పలికిరి దేవదూతలు పెద్దలు నాలుగు జీవులు ఆ సింహాసనం చుట్టూ నిల్చుండ్రి అంతట వారు సింహాసనమునకు ఎదురుగా నేల వ్రాలి దేవుణ్ణి పూజించిరి సో ఇది ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉందనే అనుకుంటున్నాను ఎందుకంటే మార్టిన్ లోధర్ గారు ప్రకటన గ్రంథాన్ని అయితే తీసేయలేదు నేను ఈ అరవై ఆరు పుస్తకాల మిగిలిపోయిన శేష బైబిల్ని నేను చదవలేదు ఎందుకంటే అది మార్టిన్ లోధర్ కత్తిరించారు కాబట్టి నేను అది చదవలేదు సో నాకు అది అంతగా తెలియదు సో నేను చదివింది నాడు క్రీస్తు చదివినటువంటి సెప్టోవా బైబిల్ను బైబుల్ను మాత్రమే చదివాను పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏదైతే సెప్టో బైబిల్ను చదివాడో దాన్ని మాత్రమే చదివాను కొంతమంది ప్రొటెస్టెంట్ సోదరులు కాథలిక్స్ చర్చే ఏడు పుస్తకాలను అదనంగా యాడ్ చేసింది అని అనుకుంటూ ఉంటారు సో దానికి సంబంధించి నేను కంప్లీట్ హిస్టరీ ఎప్పటినుంచి అంటే క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు జరిగినటువంటి చరిత్రకు సంబంధించి నేను ఒక బైబుల్ గురించి ఒక వీడియో చేస్తాను ఆ వీడియో లింక్ నేను పయనిస్తాను అది కాకపోయినా చివరిలో వీడియో ఎండింగ్లో ఇస్తాను సో దాన్ని కూడా చూడాల్సిందిగా మనవి సో సంవత్సరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల్లో లక్షలాది మంది పునీతులను స్మరించడం గౌరవించడం సాధ్యం కాని పని అందుకే ఒకే రోజున అందరు పునీతులకు అంటే శ్రీసభ వారిని గుర్తించిన పలు కారణాల వల్ల గుర్తించకపోయినా వారిని స్మరించుకోవడానికి ఈ సకల పునీతుల పండుగ తోడ్పడుతుంది సో ఈ పండుగ రోజున ఏసు తల్లి మరియ మొదలుకొని అపోస్తలు అపోస్తల శిష్యులు రెండు మూడు శతాబ్దంలోని పునీతులు సహా మన ఇంట్లో మరణించి పరలోకం చేరినటువంటి ప్రతి పునీతుడికి మనం గౌరవాభిమానాలను అర్పించవచ్చు వారిని స్మరించుకోవచ్చు వారిని ప్రార్థన సహాయం అడగవచ్చు సో అయితే ఈ పునీతులు ఎలా అవుతారు ఈ పునీతులు అసలు ఈ పునీతుడు అంటే ఎవరు ఈ పునీతుల ప్రక్రియ అనేది ఎలా సాగుతుంది వాటికైనా ఎవరెవరిని పునీతులుగా గుర్తిస్తుంది అనేటువంటి విషయం గురించి కూడా ఒక వీడియో చేశాను సో దాని లింక్ నేను ఇస్తాను లేదంటే వీడియో ఎండింగ్లో ఇస్తాను దాన్ని కూడా మీరు చూడవచ్చు సో కొంతమంది ఏమంటారంటే అంటే శ్రీసభ సభను యేసుక్రీస్తు సాధారణంగా శరీరంగా వర్ణించాడు కానీ ప్రొటెక్షన్ సోదరులు ఏమంటారు అంటే ఇక్కడ భూమి మీద చనిపోయినటువంటి పునీతులంతా కూడా లేదా ఎవరైతే మంచిగా జీవించి చనిపోయారో వారందరూ ఇక్కడ చచ్చిపోయారంటే వాళ్ళు అంతే వారు మఠాష్ వాళ్ళు ఇంకా ఏం చేయలేరు అని అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు మాత్రం ఈ శ్రీసభ మొత్తాన్ని అంటే బ్రతికున్న చనిపోయిన ప్రజల మొత్తాన్ని ఆయన తన యొక్క శరీరంగా వర్ణించాడు సో ఈ శరీరంలో కొంతమంది చచ్చిపోయారు అని అంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరిసో చనిపోయింది సో మదర్ తెరిసో చనిపోయిందంటే యేసుక్రీస్తు శరీరంలో కుడి చేయి పడిపోయినట్టు పడిపోయిందా పడిపోలేదు కదా సో వీళ్ళు ఏమంటారంటే ఆ విధంగా చెప్తారు సో అది ఒక రాంగ్ కామెంటరీ ప్రొటెస్టెంట్ కామెంట్ కామెంటరీ దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు సో యేసుక్రీస్తు శరీరంలో మనందరం భాగస్థులం మనం బతికున్నా చనిపోయినా మనందరం కూడా దేవుని ఒడిలో లేదా దేవుని శరీరంలో భాగస్థులమే అనే విషయాన్ని మర్చిపోకూడదు అందుకనే దేవుడు కూడా ఏమంటాడు ఏమంటాడు దేవుడు తన పేరును పరిచయం చేసుకునే ముందుగా నేను అబ్రహాం దేవుడిని యాకోబు దేవుడిని ఇస్సాకు దేవుడిని అంటాడు అరే ఈ మనుషులు ఈ పేర్లు అనేవి నాశనం అయిపోయేవైతే ఈ మనుషులు అనేవాళ్ళు అంతటితో జీవం లేకుండా అసలు పూర్తిగా అయిపోయే ఆత్మలు కలిగిన వారైతే దేవుడు స్వయాన తన పేరుకు ముందుగా సజీవమైనటువంటి అసలు ఇక దానికి మరణం లేనటువంటి తన పేరుకు ముందుగా అబ్రహాం దేవుడు యాకూబ్ దేవుడు అని దేవుడు పేరు పెట్టుకుంటాడా సో అలా పేరు పెట్టుకున్నాడంటే ఏంటి వాళ్ళందరూ బతికే ఉన్నారు ఏ విధంగా బతుకున్నారు వారు భూమి మీద లేరు కానీ దేవునిలో దేవుని శరీరంలో దేవుని చుట్టూ బతుకున్నారు అదే మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం లేదు దర్శన గ్రంథంలో మనం చదివింది అదే చుట్టూ ఆ దేవుని చుట్టూ ఎంతమంది పెద్దలు ఉన్నారు ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారు అందులో పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది పాత నిబంధనలో ఉన్నటువంటి ప్యాటరీ ఆర్ట్స్ అంటారు సో వాళ్ళు ఉన్నారు సో ఇదంతా కూడా మనకి శ్రీసా వ్యాపారం నుంచే బోధిస్తుంది అయితే ప్రటిస్టెన్ థియాలజీ మనకు తెలిసిందే సో దాన్ని వదిలేద్దాం సో మీరు కూడా ఖచ్చితంగా పునీతల కు ప్రార్థనలు చేయండి ప్రార్థనలు చేయండి నా గురించి కూడా ప్రార్థనలు చేయండి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబంలో మంచిగా జీవించి పరలోకం వెళ్ళారని మీరు విశ్వసిస్తున్నటువంటి వారికి కూడా మీరు ప్రార్థనలు చేయవచ్చు వారు మన తరపున దేవునికి అక్కడే ఉన్నారు కాబట్టి దేవునికి వారు విన్నపాలు చేస్తారు సో మీకు అందరికీ सकल पुण्यतुल महोत्सव शुभाकाक्ष थँक्यू पिता पुत्र पवित्राम नामम आम्ही